ట్యాంకుల ద్వారా కానీ ఇరిగేట్ కానీ భూములకు 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం కోసం 2 లక్షల కుటుంబాలకు 2 లక్షల బోర్లను వేయడానికి రూపొందించిన ప్రణాళిక వైఎస్ఆర్ జలకళ. ఇది మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అనంతపూర్ కానీ అదేవిధంగా చిత్తూరు జిల్లా కానీ ఇలాంటి జిల్లాల్లో ఎక్కువ ఇరిగేషన్ మీద ఆధారపడకుండా పెద్ద మేజర్ కానీ మైనర్ ఇరిగేషన్ కానీ లేదా మీడియం ఇరిగేషన్ కానీ సౌకర్యాలయం దగ్గర వాళ్ళందరూ కూడా వచ్చి విజ్ఞప్తి చేశారు. కొంతమంది మహిళలు అయితే వితంతు మహిళలు వచ్చి మా భర్త చనిపోయాడు, మాకు దాదాపు 15 ఎకరాలు 15 ఎకరాలు భూమి ఉన్నది, బోర్ల మీద బోర్లేసి నీళ్లు పడక పడినా కూడా ఆ నీళ్లు 2 నెలల్లోనో 3 నెలల్లోనో పంట చేతికి రాకుండా పోయి అన్నీ కూడా మేము ఆస్తులన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది. మాకు ఇప్పుడు 2 ఎకరాలు 3 ఎకరాలే ఉంది, మాకు భర్త పోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు ఈ అప్పుల గురించి అని చెప్పి అనేక రకాల విజ్ఞప్తులు అందరూ కూడా చేయడం జరిగింది. ఆ రోజు అక్కడ పరిస్థితులను చూసి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించి తప్పనిసరిగా మనం అధికారం లేకొస్తే ఈ బోర్ల ద్వారా మీకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను, ఏర్పాటు చేసేది కాకుండా మీరు ఒక బోర్ వేస్తే అది ఎండిపోతే తిరిగి మళ్ళా దాన్ని నీళ్లు పడకపోతే తిరిగి మళ్ళా బోర్ వేపిస్తాను, లేదా పంట పెట్టిన తర్వాత అకాలంగా అది బోర్ ఎండిపోతే ఆ బోర్ కూడా వేపించి ఆ పంటను కాపాడుతాను అని చెప్పి ఏదైతే చెప్పాడో దానికి ప్రతిరూపమే ఈ వైఎస్ఆర్ జలకళ. మరి ఈ వైఎస్ఆర్ జలకళ ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, అన్ని జిల్లాల్లో కూడా సాగునీటికి నోచుకొని భూములు చాలా ఉన్నాయి. అందుచేత దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం కోసం 2 లక్షల బోర్లను ఒక్కొక్క నియోజకవర్గంలో శాసనసభ నియోజకవర్గంలో ఒక బోర్ బండిని డ్రిల్ బండిని అక్కడ వారికి అందుబాటులో ఉంచి అదే కాకుండా ఎక్స్ట్రాగా 13 నియోజకవర్గాలకు 13 బండ్లను అదనంగా స్పేర్ బండ్లు మాదిరి పెట్టి ఈ కార్యక్రమాన్ని నిన్నటి రోజు ప్రారంభించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు 2340 కోట్లతో ఈ 2 లక్షల బోర్లు వేయాలని చెప్పి ఏదైతే ఆలోచన చేశారో మరి నిన్నటి రోజు ఆయన తిరిగి ఆలోచన చేసి బోర్లు ఇచ్చి మన మోటార్లు ఇకపోతే బాగుండదు, ఆ మోటార్లకు విద్యుత్ కనెక్షన్ ఇకపోతే బాగుండదు, వాటికి కూడా మనం ఇవ్వాలని చెప్పి అధికారుల ద్వారా ఒక అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని 1600 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి దానికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 4000 కోట్లు ఈ బోర్లకు దానికి మోటార్లు కానీ కనెక్షన్ కానీ మొత్తం 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంలో ఖర్చు చేయడం జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ 164 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక బోర్ బండి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 164 నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క బండి ఒక్కొక్క జిల్లాకు ఒక ఎక్స్ట్రాగా బండి 13 జిల్లాలకు 13 బండ్లు కూడా ఇవ్వడం జరిగింది. అంతే కదా, పార్లమెంట్కి కాదు, 13 జిల్లాలకు కూడా 13 బండ్లు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒక బండి రిపేర్ వస్తే అక్కడ నిరంతరం ఈ బోర్లు వేసే కార్యక్రమం కొనసాగాలని చెప్పి ఆలోచనతో ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా చూస్తే మనకు ఈ రాష్ట్రంలో గతంలో ఎవరైతే ఎక్కువ బోర్లేసి నాకు తెలిసి మా జిల్లాలోనే కాదు అనంతపూరు, ప్రకాశం జిల్లా, కడప జిల్లా వీళ్ళందరూ కూడా దాదాపు 100ల మంది రైతులు ఆత్మహత్య చేసుకునేదంతా కూడా ఈ బోర్లు ఫెయిల్ అయిపోయి ఒక బోర్ వేస్తాడు మళ్ళా పక్కనోడు సేద్యం చేస్తూ ఉంటాడు ఈయన చేయలేకుండా ఉంటాడు మళ్ళా ఏడో తాను అప్పు చేసి ఇంకో బోర్ వేస్తాడు. ఆ విధంగా 6-7 బోర్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అర్ధం ఆస్తి కూడా ఈ బోర్ల కోసం అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అంచేత వారికి ఎవరికి కూడా ఆర్థిక భారం కాకుండా చిన్న సన్నకారు రైతులకు అందరికీ కూడా కులాలు లేదు మతాలు లేదు ఏం లేకుండా ఎవరికైతే తక్కువ భూమి ఉండి నీటి సౌకర్యం లేదో
వారందరికీ చిన్న సన్నకారు రైతులకు అందరికీ కూడా ఈ సౌకర్యం కల్పించడం జరిగింది. తప్పకుండా ఇది చాలా నిన్న నుంచి చూసాను, మాకంతా కూడా ఫోన్లు ఇవన్నీ వచ్చి చూస్తే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ఈ చర్యలు ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉన్నారు రైతులందరూ కూడా. మరి ఇది ఒక ఆశా జ్యోతి అయింది పేద రైతులందరికీ. దీన్ని తప్పకుండా